డబ్బుల కోసం అత్యాశతో వృద్ధ దంపతులు దారుణ హత్యలు చేశారని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు తెలియజేశారు. అత్యాశతోనే సునాయాసంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వృద్ధ దంపతులను హత్య చేశారని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఆమె మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటారనే భావనతో డబ్బులు నగలు ఆస్తిపాస్తులు ఉన్నాయని దురుద్దేశంతో పక్కా సమాచారంతో హత్యకు పాల్పడ్డారన్నారు. దంపతుల హత్య గత నెల 24 జరిగిందని వివరించారు. హత్యకు ముగ్గురు వ్యక్తులు గొడ్డలి కత్తి ఆయుధాలతో హత్య చేశారని తెలిపారు. హత్య కేసులో పైతర గ్రామానికి చెందిన ఈరం శేఖర్ అలియాస్ రాజు ఏవన్గా మిద్దే యాదయ్య ఏటూగా పుట్టి జగన్ ఏత్రీగా కలిసి హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో పురగతి సాధించిన మెదక్ డిఎస్పీ సైదులు నర్సాపూర్ సిఐ లాల్ మధుర్, రూరల్ సిఐ విజయ్, కొల్చారం పాపనపేట రూరల్ ఎస్ఐలు కానిస్టేబుల్ను అభినందించారు. కేసు మరింత వేగవంతం చేసి పురగతి సాధించాలనుకున్నప్పటికీ గ్రామంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో కేసును తొందరగా ఛేదించలేమని ఎస్పీ వెల్లడించారు. ఒక అఫెన్స్ డబుల్ మర్డర్ హస్బెండ్ అండ్ వైఫ్ లో చంపేసిన కేసు రిపోర్ట్ అయింది. అది 23rd నైట్ లేదంటే 24th ఎర్లీ మార్నింగ్ జరిగి ఉండొచ్చు అని మనకు తెలిసింది. దాంట్లో డిసీస్డ్ పర్సన్స్ వచ్చి హస్బెండ్ వచ్చి లక్ష్మారెడ్డి, తర్వాత వైఫ్ వచ్చి లక్ష్మమ్మ అని, ఒకరు 50 ఇయర్స్ ఒకరు 58 ఇయర్స్. తర్వాత వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ లేడీ దగ్గర ఉన్న డిసీస్డ్ లేడీ దగ్గర ఉన్న పుస్తల్ తాడు ఒక 2 తులాస్, తర్వాత మార్టిల్, తర్వాత ఒక 30,000 క్యాష్ పోయింది అనేది కంప్లైనెంట్ ఇచ్చిన ఫిర్యాదు. దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఒక్కొక్కరుగా వెరిఫై చేయడానికి స్టార్ట్ చేశాము. దీంట్లో మనకు వాళ్ళు కంప్లైంట్లోనే ఒక పేరును చెప్తే ఆ పేరును మనం వెరిఫై చేశాము. టెక్నికల్లీ ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వెరిఫై చేస్తే అతను లేదని రూల్ అవుట్ అయింది. దాని తర్వాత మనకు